అధికారం కుటుంబానికే పరిమితమైంది, కేంద్రీకృతమైంది అని చెప్తున్నారు. అదే వ్యతిరేకత అని మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబంతో పాటు చాలా అంశాలు ప్రొజెక్ట్ చేస్తుంది. నిరుద్యోగం అంటది, రైతులు అంటది, కరెంట్ అంటది, బీమాలు అంటది, మహిళలకి స్కీములు అంటది, ఇవేమీ లేవంటారు. ఎప్పుడైతే శ్రావణి గారు ఒక ప్రభుత్వం లేదా ఒక పార్టీ ఓడిపోతుందంటే అర్థము ఒక కారణంగా ఎప్పుడు ఓడిపోయింది, ఎలాంటి అంశాలు భాగస్వామ్యం అయ్యాయి, అనేక కారణాలు ఉంటాయి. ఒక కారణంతో ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం పడిపోదు, ప్రభుత్వం దిగిపోదు. ప్రధానమైన కారణాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. తెలంగాణ ఉద్యమం యొక్క పుట్టుక మనందరికి తెలిసిందే. ఒకటి తెలంగాణ అస్తిత్వం, రెండు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, మూడు నిధులు, నాలుగు నీళ్లు, ఐదు నియామకాలు. ఈ ఐదు మాట్లాడుకుందాం మనం. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి టీఆర్ఎస్ పార్టీ 2001 నుండి ప్రజల్లోకి బాగా తీసుకెళ్లి తెలంగాణలో బలీయమైనటువంటి ఆకాంక్ష రగిలే విధంగా పోరాటం చేసింది. అటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి తన పార్టీ పేరు నుండి తెలంగాణను తీసేసుకుంది, తీసేసి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితిగా మారుతూ మేము తెలంగాణ మోడల్ ప్రపంచ భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. కాబట్టి వాళ్ళే స్వచ్ఛందంగా తెలంగాణ అస్తిత్వాన్ని వారి పార్టీ పేరు నుండి వదులుకున్నారు. ఇంతవరకు మీరు ఎగిపోయిస్తారు కదా, అయిపోయింది. తెలంగాణలో ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వ్యక్తులకు వ్యక్తుల మధ్య సంబంధాలు, వ్యక్తులకు వ్యక్తుల మధ్య గౌరవాలు, స్థాయితో సంబంధం లేకుండా ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, అటువంటి 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్కి రాకపోవటం, చివరి 6 నెలలు సెక్రటేరియట్కి వచ్చే ప్రయత్నం చేసినా కూడా జనాల్లోకి పూర్తిగా వెళ్ళకపోవటం, అలాగే ఫామ్ హౌస్లోపై పరిమితం అయిపోతున్నటువంటి 10 ఏళ్ళ నుండి జరిగినటువంటి ప్రచారం, వీటన్నిటి కారణంగా మాకే కాదు మా ఎమ్మెల్యేలకి, మా ఎంపీలకి, మా ప్రజాప్రతినిధులకు కూడా అక్కడ గౌరవం లేదు అని ఒక ఆత్మగౌరవ సమస్యగా దీన్ని తెలంగాణ సమాజం భావించింది. రెండు, తర్వాత నీళ్లు. 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ఒకనొక సందర్భంలో ఆయన నేనే ఇంజనీర్ని, నేనే ఆర్కిటెక్చర్ని అని కూడా చెప్పడం జరిగింది. చెప్పి చక్కగా అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టుల యొక్క రూపకల్పన చేయడం జరిగింది. ఈ 10 ఏళ్ళు కష్టం ఒక చిన్న మేడిగట్ట వాడది ఏదైతే ఆ కృంగిందో, ఆ కృంగిని సుమారుగా మీరు చూసే ఉంటారు. కోటాను కోట్ల మంది సోషల్ మీడియాలో దాన్ని షేర్ చేశారు, చూశారు. ఈ 10 ఏళ్ల కష్టం ఒక్క చిన్న ఇన్సిడెంట్ దెబ్బకి అంటే మన ప్రాజెక్టులన్నీ ఇంత బలహీనంగా ఉన్నాయా, ఇంత బలహీనంగా కట్టారా అనేటువంటిది ఒక్కసారిగా ఆ కష్టం అంతా వృధా అయిపోయింది. నియామకాల విషయంలో ఈ 10 ఏళ్లలో నోటిఫికేషన్స్ విషయంలో మనం చూసాం, ఎన్నిసార్లు నోటిఫికేషన్స్ ఇష్యూ చేశారు, ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెట్టారు, పెట్టి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ 10 ఏళ్లలో ఒక్క గ్రూప్ 1 పోస్ట్ భర్తీ చేయలేదు. ఈరోజు గ్రూప్ 1 పోస్ట్ ఒక రాష్ట్రానికి ఎంత ముఖ్యమంటే, ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు 10 ఏళ్లకో 12 ఏళ్లకో 15 ఏళ్లకో వీళ్ళు కన్ఫర్డ్ ఐఏఎస్లుగా మారుతారు. మరి ఈ రాష్ట్రంలో అఖిల భారత క్యాడర్ వారితో పాటుగా వీళ్ళు కూడా కన్ఫర్డ్ ఐఏఎస్ లాగా కలిసి రాష్ట్ర పరిపాలనలో ఉంటారు. 10 ఏళ్ల నుండి ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ని కూడా రిక్రూట్ చేయనటువంటి కారణంగా రాబోయే 10-12 ఏళ్ల తర్వాత మీరు ఒక్కరెండు ఒక్కరు కూడా తెలంగాణ ఐఏఎస్ అధికారి ఉంటారు. వాళ్ళు ఐఏఎస్ డైరెక్ట్ ఐఏఎస్లో ఎవరైనా ఉంటే ఉండాల్సిందే, కానీ ఈ తెలంగాణలో గ్రూప్ 1 అధికారిగా అంటే ఒక ఆర్డీఓగా పనిచేసినటువంటి ఒక అధికారి కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకు ఈ సిస్టమ్ని దేశవ్యాప్తంగా ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ సిస్టమ్ని పెట్టుకుంది? కొద్దిమంది పరిపాలనలో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తే బయట నుండి వచ్చిన వాళ్ళకి ఈ రాష్ట్రం మీద, ఈ నేటివిటీ మీద, ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితుల మీద అంత సంపూర్ణ అవగాహన ఉండదు. కాబట్టి ఎంతైనా మా ఊరు గురించి నాకున్న అవగాహన మీరు వచ్చి 8 రోజులున్నా మీకు ఉండదు, మీ ఊరు గురించి నాకు అవగాహన ఉండదు, సహజం అది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 1 అధికారులకు ప్రమోట్ చేసేసి కన్ఫర్డ్ ఐఏఎస్లుగా చేస్తే వీళ్ళు వాళ్ళు కలిసి పరిపాలనను రాష్ట్రం చక్కగా పాలించవచ్చినటువంటి కాన్సెప్ట్తో ఆనాడే పెద్దలు ప్లాన్ చేసింది. అటువంటిది 10 ఏళ్ల పాటు ఒక్క గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యోగం భర్తీ చేయకపోవటం అనేది నియామకాల విషయంలో ఎంత దారుణం. కాబట్టి ఇదే కాదు, అనేక పోస్టులు, నేను ఉదాహరణకు గ్రూప్ 1 చెప్పాను, ఏవి ఇంతవరకు సక్రమంగా భర్తీ చేయనటువంటి పరిస్థితి అంటే ఇది ఒక్కటే అలా గద్దె దింపేందుకు ప్రధాన కారణం. నేను ఒకటిగా చాలా చెప్తున్నాను, మీరు మర్చిపోతున్నట్టున్నాను. తర్వాత నిధులు. నిధుల విషయంలో సరే, సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఆదాయం ఆ రోజు విడిపోయేటప్పుడు ఆదాయం కలిగినటువంటి, అంటే అధిక ఆదాయం కలిగినటువంటి రాష్ట్రం,
ఈరోజు అప్పుల బారిన పడింది అనేటువంటిది బాగా ప్రచారం చేసింది, మీరు విన్నారు. రెండోది రైతు బంధు లాంటి పథకం, దళిత బంధు లాంటి పథకం, బీసీ బంధు లాంటి పథకం. ఈ పథకాల్లో మీకు రైతు బంధు 2 ఎకరాలు ఉన్న ఆయనకి వచ్చింది, 4 ఎకరాలు ఉన్న ఆయనకి వచ్చింది, 40 ఎకరాలు ఉన్న ఆయనకి వచ్చింది, 100 ఎకరాలు ఉన్నాయి. ఇది సమాజంలో బాగా చర్చ జరిగింది. 2 ఎకరాలు ఉన్నోడికి నాకు ఇచ్చారంటే అర్థం ఉంది, కానీ 200 ఎకరాలు ఉన్న ఆయనకి కూడా ఇచ్చారేంటి? ఒకవైపు కౌలు అయితే ఏంటి? అరే నేను పొలం పండించేది నేను, కష్టపడి ఎరువులు తెచ్చేది నేను, కష్టపడి విత్తనాలు తెచ్చి సాగు చేయాల్సింది నేను, నాకేమి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేదు. కానీ 200 ఎకరాలు ఉన్న మా యజమానికి మాత్రం చక్కగా 200 ఎకరాలకి వస్తుంది. ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆ డబ్బులు పెట్టి మళ్ళీ 4 ఎకరాలు భూమి కొంటా ఉన్నాడు. ఇది ఏ విధంగా అని చెప్పి అంటే ఏదైతే నిధులు అనేటువంటి విషయం ఏదైతే ఉందో, సరే నిధులు రాష్ట్రం ఏర్పడింది, ఎవరి నిధులు వాళ్ళే కాబట్టి తెలంగాణ నిధులు తెలంగాణ. కానీ తెలంగాణలో ఉన్నటువంటి నిధుల వినియోగంలో ఇటువంటి డిస్పారిటీ ఏదైతే ఉందో ఇది కూడా ఒక అండస్టిక్ కారణమైంది. దళిత బంధు ఎక్కడో 10% ఇచ్చింది, మిగతా 90% మంది. ఇప్పుడు కూడా చూడండి, మీరు లబ్ధి పొందిన వాడేమో చేద్దాంలే చూద్దాంలే అనుకుంటాడు, లబ్ధి పొందిన వాడు పొందని వాడు కసిగా వెళ్ళి ఓటేస్తాడు. దళిత బంధు మీకు ఎంత పెద్ద పథకం కానీ ఎంత మైనస్ అయింది. అది అలాగే ఎట్ ది సేమ్ టైం దళిత బంధు గురించి క్వశ్చన్, జస్ట్ ఐల్ టేక్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దట్, దళిత బంధు ఇచ్చి మిగతా వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొందా? డామ్ షూర్, వై నాట్? అదే కదా నేను చెప్తున్నాను, ఒక కుటుంబానికి ప్రభుత్వం సొమ్ము 10 లక్షల రూపాయలు ఇవ్వటం అంటే మిగతా సమాజంలో ఏ విధంగా ఆలోచిస్తారు? చూడది, సరే దళిత బంధు కారణంగా ఇలా అవుతుకుంటున్నారని మళ్ళీ బీసీ బంధు దళిత బంధు చేశారు, బీసీ బంధు ఉంది, ఆ బీసీ బీసీ బంధులో కొన్ని కులాలనే లేపేశారు. దళిత బంధు కారణంగా బీసీలో అన్రెస్ట్ వస్తుందనే ఉద్దేశంతో బీసీ బంధు అనౌన్స్ చేశారు. బీసీ బంధు మళ్ళీ కొన్ని కులాలు లేపేటప్పుడు మళ్ళీ వాళ్ళలో అన్రెస్ట్ స్టార్ట్ అయింది. గమనించండి, ఏ విధంగా అయితే రైతు బంధు ఇస్తున్నప్పటికీ 100 ఎకరాల విస్తీర్ణం ఉన్న వారికి కూడా రైతు బంధు ఇస్తే వ్యతిరేకత వచ్చిందో, బీసీ బంధు దళిత బంధు కూడా అట్లయింది. మీకు ధరణి ఇంకొక సమస్య, ధరణి కారణంగా ప్రతిరోజు ప్రతి గ్రామంలో నెగిటివ్ చర్చింది. అది ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో దాన్ని ప్రస్తావించారు, ధరణి ఉండబట్టే మీకు రైతు బంధు అందుతుంది అని. ఏ ధరణి ఉందని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కూడా అందరి అకౌంట్లో సహాయం చేస్తుంది కదా, మీకు తెలుసు కదా అది. మరి దేశవ్యాప్తంగా అన్ని, నాట్ ఓన్లీ హియర్ కదా, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వేస్తున్నారు కదా. ఇక్కడ 100% లో ఒక 95% పాజిటివ్ ని 5% ఉన్న నెగిటివ్ డామినేట్ చేస్తుంది అంటారా? ఎనీ స్కీమ్, ఎనీ పాలసీ, మీకు అదే అంటున్నా, మీరు రివర్స్ లో చెప్పారు, 5% ఉన్నటువంటి పాజిటివిటీని 95% నెగిటివిటీ డామినేట్ చేసేసింది. ఓకే, అంతే కదా. దళిత బంధు ఎంతమంది దళితులు ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎంతమంది వచ్చింది? బీసీ బంధు ఎంతమంది బీసీలో ఎంతమంది వచ్చింది? అలాగే గొర్రెల పంపకం ఎంతమంది యాదవులు గొల్లకురములు ఉన్నారు, ఎంతమంది వచ్చింది? వాళ్ళు కట్టిన డబ్బులు ఎంత? అలాగే ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి చెరువులు అప్పచెప్పారు, చెరువుల్లో వచ్చే సంపదను ఎంతమందికి ఇచ్చారు? సింపుల్ ఈక్వేషన్, సింపుల్ క్యాలిక్యులేషన్ చూడండి. మీరు 100 మంది ఉంటే 100 మందిని కడుపు మార్చిన ఇబ్బంది లేదు, కానీ ఒక్కడికి బిర్యానీ పెట్టారంటే చాలు 99 మంది మేమేదో యుద్ధం ప్రకటించేస్తాం. అదే జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయంలో.